అక్కడ పరిస్థితి అంటే ఆ వింత వ్యాధి ఏదో వాటర్ కాలుష్యం వల్ల వచ్చింది అంటున్నారు. దానివల్ల జనాలు రోడ్డు మీద తిరగడం బాగా తగ్గిపోయాయి. వ్యాపారాలు కూడా పోయాయి, ఏం లేవు. ఆ విధంగా పరిస్థితి ఉంది. ఏదో మాకంటే పచ్చి వ్యాపారం తప్పదు అలాగా కూర్చుంటున్నాం అక్కడ. అది ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు మళ్ళీ వ్యాధి వచ్చి ఏలూరుని ఇలాగా చాలా భయం భయంతో ఉన్నారు. 110 మందికి అంటున్నారేమో అంతే. అలాగ ఉంది. గవర్నమెంట్ వాళ్ళు అంటే మరి ఇక్కడైతే ఏం పనిచేసేది కనపడట్లేదు. వ్యాధి ఉంది అటు కదా, కొబ్బరి తోట, వంగగూడెం అటు సైడ్ ఉంటారు. ఏం వాటర్ అంటున్నారండి, రకరకాల రూమర్స్ చెప్తున్నారు. మరి కరెక్ట్ అనేది ఇది డాక్టర్లు కూడా ఇంకా తేల్చదు. ఈ విషయం కూడా వస్తాను. భయపడుతూ వస్తున్నారండి. ఎవరికైనా భయపడుతూ బయటకు వస్తున్నారు రావడానికి. నీరంటే చాలా మటుకు మున్సిపాలిటీ వాటర్ తాగుద్దని అందరూ అంటున్నారు. అదే భయపడుతున్నారు, మున్సిపాలిటీ వాటర్ తాగాలా వద్దని చెప్పేసి. తెలియదుగా మరి పూర్తిగా దేనివల్ల తెలియదు అంటున్నారు అందరూ. మరి ఇదిలా గురవుతున్నారు. వాటర్ ప్రాబ్లం అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. జనాలు అలాగే అనుకుంటున్నారు వాటర్ ప్రాబ్లం అని. కొంచెం బాగాలేదు సార్. జనాలు ఉన్నాలో పోయాలో అలా పరిస్థితి అలా ఉన్నాయి సార్. ఇక్కడ ఏలూరు మాత్రం ఏలూరు వచ్చిందని సార్. ఎక్కడ లేదు ఏలూరు, ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు చేయట్లేదు, ఎవరు దగ్గర రాబట్టట్లేదు. ఏ రోడ్లు వేస్తారు, ఎలా చేస్తున్నారు, కానీ ఈ జనాలు ఏంటో, ఈ జనాలు ఏంటో, జనాలు ఎలా పట్టించుకోవట్లేదు ఏంటి అని వచ్చి ఓట్లే వచ్చి ఓట్లు వేయమంటారు. ఏ ఓట్లు వేయమంటారు, ఏ వచ్చి గెలిపించండి చేయించండి గెలిపించేస్తాం. నీటి వల్ల వస్తా అన్నారు, నీటి వల్ల అన్నారు, నీటి వల్ల నీటి వల్ల లేకపోతే గాలి వల్ల అన్నారు అన్నారు. ఇద్దరు రెండో అర్థమట్లేదండి. మరి ఎవరు మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు, ఎవరు దగ్గర రావట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. జనాలు చూస్తే భయపడుతుంది. పిల్లల్ని మాత్రం బాగానే భయపెడుతున్నారండి. పాలు తాగుతాం భయపడుతుందండి. పాలు అని తాగడం చేయనని అన్నారండి. అవును అవును, బాగానే ఎక్కువ ఉందండి, బాగా ఎక్కువ ఉందండి. ఎవరు పట్టించుకోవడం కానీ ఈ జనాలు అందరూ ఇలాగే అండి. ఎప్పుడు దొక్కుతుందో ఎప్పుడు దొక్కుతుందో అని చూస్తున్నారండి. మరి రాడాడు అన్నారండి. రాడాన్ని ఎందుకు చేస్తారు, ఎందుకు చేయట్లేదండి. పడిచి మీరు ఏం చేస్తారో, మీరు ఏం చేస్తారో మీరే ఆలోచించండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.